సో గేమ్ చేంజర్ టీజర్ చూసారా? గేమ్ చేంజర్ ఏం తక్కువ అన్న. గేమ్ చేంజర్ అనేది ఇప్పుడు మనం గేమ్స్ ఆడతాం, పబ్జి అని ఆడతాం, టాబ్లెట్లు వేస్తాం, హెడ్ షాట్లు, దానికన్నా ఇంకా డబుల్ వేసిద్ది గేమ్ చేంజర్ అనేది. దద్దరు వెళ్ళకపోతే గేమ్ చేంజర్ అనేది ఆన్ ద స్పాట్. సో టీజర్ చూసిన తర్వాత ఒక రకమైన మత్తెక్కిపోయింది అందరికి అంటున్నారు ఫ్యాన్స్ అందరు కూడా. సో ఏమంటారు, గేమ్ చేంజర్ చూస్తే ఎక్కిద్ది, కంపల్సరీ ఎక్కిద్ది, అందరూ చదువుతున్నా. అది ప్రభాస్ ఫ్యాన్స్ కాదులే కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరు మొత్తం చదువుతున్నా, ప్రతి ఒక్కరు చూడాలి రామ్ చరణ్ టాలెంట్ ఏందో చూడాలి స్టేట్ మొత్తం. అయితే ఇందులో డ్యూయల్ రోల్స్ చేస్తున్నారు రామ్ చరణ్ అంటున్నారు కదా, సో ఆల్రెడీ సింగిల్ చేస్తున్నారు నెక్స్ట్ లెవెల్ ఇంకెవరు ఊహించారు, సో రెండు రోల్స్ కనిపిస్తున్నాయి కదా, సో మరి ఎట్లా ఊహించుకుంటున్నారు సినిమా? అన్న నేను సింగిల్ చేసిన సినిమా లాగే ఉంటాడు, డబల్ చేసిన సినిమా లాగే అవబడతాడు. ఎన్టీఆర్ అన్నప్పుడు రామ్ చరణ్ అప్పుడు ఇద్దరు కలిసి చేశారు, ఎవరు హైలైట్ అయ్యారు? రామ్ చరణ్ హైలైట్ అయ్యాడు. దేనికి చేసిన క్యారెక్టర్ రామ్ చరణ్ అట్లా ఉంటుంది అన్న. రామ్ చరణ్ అంటే ఇంకా సంబంధించింది ఏమి ఉండదు, ఏదైనా దగ్గర వెళ్ళిస్తాడు. కొంతమంది పుష్ప 2 ముందల నిలవది అంటున్నారు గేమ్ చేంజర్, సో నువ్వేమంటావు? గేమ్ చేంజర్కి ఏం తక్కువ అన్న, కొన్ని మదర్ ఉంటారన్న చెప్పవాలి, యాదవ నా కొడుకులు ఉంటారు, అది వదిలేసే వదిలేసే దేనికి అనుకున్నావు? గేమ్ చేంజర్ సినిమా వచ్చాక అప్పుడు తెలిసిద్ది పుష్ప 2 ఎట్లా ఉందా, గేమ్ చేంజర్ ఎట్లా ఉందా, అప్పుడు డిజైనింగ్ మొత్తం తెలిసిద్ది. అయితే అందరిలో అందరు కాదు, కొంతమంది టీజర్ చూసిన తర్వాత కొంచెం మాకు కన్ఫ్యూజన్ ఉంది, అర్థం కాలేదు అంటున్నారు, సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు టైలర్ మారిద్దానా, మళ్ళీ మారుతాడు. ఈ పుష్ప 2 అనేది ఎట్లా ఉందని, ఇప్పుడు గేమ్ చేంజర్ అని ఎట్లా ఉన్నది తెలుసు, నెగిటివ్ పడిద్ది బయట తెలిసిపోయేది, ఇంకా ఆటోమేటిక్ ఎట్లా మారాలి అట్లా మారవాలని ఇప్పటి నుంచి కరెక్ట్ చేసి పెడతారు. సో అందులో వచ్చిన 3 క్యారెక్టర్స్ సెట్ అయినాయి అంటారా, ఒకటి కాలేజ్ స్టూడెంట్, ఇంకోటి ఐఎస్ ఆఫీసర్, ఇంకోటి నాన్న క్యారెక్టర్, సో అవన్నీ సెట్ అయ్యాయంటారా? రామ్ చరణ్కి ఏ క్యారెక్టర్ ఏం సెట్ అయ్యింది అన్న, అది దాన్ని ఏం ఉండదు, క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా సెట్ అయ్యింది అది. అయితే ఆ టీజర్లో చూస్తే 30 రోజుల్లో కోపం తగ్గించుకోవడం ఇలానే ఒక బుక్ చదివినట్టుగా అనిపిస్తుంది, సో ఇందులో కోపం ఎక్కువ ఉండబోతుందా రామ్ చరణ్కి? ఎట్లా, కోపం ఉన్నా బాగానే ఉంటాడు, కోపం లేకపోయినా బాగానే ఉంటాడు అన్న, నవ్వుతే ఇంకా బాగుంటాడు రామ్ చరణ్. రామ్ చరణ్ ఎట్లా ఎందుకు ఉంటాడంటే ఇప్పుడు జనాలకి అగబడాలని, నాలో ఉన్న కోపమైనా ఆ నవ్వైనా మొత్తం జనాలకు మొత్తాన్ని తెలియాలని ఎట్లా చేస్తాడు. ఇది ఒక సో సంక్రాంతి కనుక రాబోతుంది కదా గేమ్ చేంజర్ సినిమా, సో సంక్రాంతికి వస్తుంది కాబట్టి కొత్త అల్లుడు లెక్క ఎట్లా రికార్డు ఎట్లా క్రియేట్ చేయబోతున్నా అంటే, ఏదో ఒక రికార్డు చేసి పెడతారు అన్న, క్రియేట్ చేసి ఏదో ఒకటి చేసి పెడతారు, అప్పుడు రికార్డు హిస్టరీ ఇట్టి ఏదో ఒకటి చేస్తారు, కంపల్సరీ హిస్టరీ ఎక్కిద్ది, ఇది ఎక్కే బదులు ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది గేమ్ చేంజర్కి. ఒక్క మాటలో ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? గేమ్ చేంజర్ ఏముందన్న, ఎంతైనా ఎరగ తీయాల్సింది రామ్ చరణ్. రామ్ చరణ్ కోసం పేగలు కోసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, టాటో లేపించుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. రామ్ చరణ్ మనకి ఏదైనా ఆపదంటే ముందులు వచ్చేవాడు ఉంటాడు, రామ్ చరణ్ మన కోసం వస్తాడు, ఎన్న ఎన్న కోసం మనం ఏదైనా చెయ్యాలి, పైకి లేపాలన్నని.